దూరదర్శన్ స్వాగతం ముందుగా ఈనాటి ఐటీ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్ కష్టకాలంలోనూ వృద్ది నమోదు చేశామన్న కేటీఆర్ త్వరలో రామగుండం సిద్దిపేట నల్గొండలో ఐటీ టవర్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడి దేశవ్యాప్తంగా తొంభై నాలుగు పాయింట్ ఏడు ఏడుకు చేరిన కోవిడ్ రికవరీ రేటు వరుసగా మూడో రోజు లక్షలోపు నమోదైన కేసులు కరోనా నేపథ్యంలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్సపై కేంద్రం మార్గదర్శకాలు వైరస్ సోకిన పిల్లలకు రెమ్డెసివర్ ఇంజక్షన్లు ఇవ్వరాదని స్పష్టీకరణ నకిలీ విత్తన విక్రయదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు సూర్యాపేటలో పదమూడున్నర కోట్ల రూపాయల నకిలీ విత్తనాలు పట్టివేత ఆరుగురి అరెస్టు పద్మశ్రీ అవార్డు గ్రహీత బాక్సర్ కన్నుమూత సంతాపం తెలిపిన రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇతర ప్రముఖులు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఐటీ పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు రెండు ఇరవై ఒకటి సంవత్సరానికి పరిశ్రమలు ఐటీ శాఖల వార్షిక నివేదికను మంత్రి హైదరాబాద్లో విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సగటుతో పోలిస్తే ఐటీ రంగంలో తెలంగాణ రెట్టింపు వృద్ధి నమోదు చేసిందని కేటీఆర్ తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు కాగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో లక్ష నలభై ఐదు కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని చెప్పారు ఐటీ రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నామని చెప్పారు రామగుండం సిద్దిపేట నల్గొండలో త్వరలో ఐటీ టవర్స్ ప్రారంభించనున్నట్లు కేటీఆర్ తెలిపారు స్క్వేర్ ఫీట్లలో పద్దెనిమిది ఐటీ కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి ఐదు వందల యాభై ఆరు మంది అక్కడ ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నారు ఐటీ టవర్స్ ఇన్ఫాక్ట్ దే ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ నిజామాబాద్ విచ్ విల్ బి కంప్లీటెడ్ దిస్ ఇయర్ టిఎస్ఐసి చేస్తా ఉందా పని ఇవి మాత్రమే కాకుండా రామగుండం సిద్దిపేట నల్లగొండ ఈ మూడు జిల్లాల్లో కూడా ఐటీ టవర్స్ నిర్మాణం చేయబోతా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్లు కరీంనగర్ ఖమ్మం ఇప్పటికి ప్రారంభమైనాయి నిజామాబాద్ మహబూబ్ నగర్లో లో ఐటీ టవర్స్ నిర్మాణంలో ఉన్నాయి ఇవి కాకుండా నల్లగొండ రామగుండం అండ్ సిద్దిపేట్ ఇక్కడ కూడా ఐటీ టవర్స్ నిర్మాణం చేస్తాము ఇది రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల విక్రయానికి రంగం సిద్దమైంది ఈ మేరకు ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలను ఖరారు చేసింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ భూముల అమ్మకం పర్యవేక్షణ కోసం ఆక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది భూమి ధర నిర్ణయించి ఈ వేలం ప్రక్రియను నోడల్ శాఖ నిర్వహించనుంది ఈ వేలం ద్వారా పారదర్శకంగా ప్రభుత్వం భూముల విక్రయం చేపట్టనుంది ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువుని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మరోసారి పొడిగించింది ఆలస్య రుసుము లేకుండా ఈ నెల పదిహేడు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు ఇప్పటివరకు రెండు లక్షల ఇరవై వేల ఇరవై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా ఎంసెట్ ఇంజనీరింగ్కు లక్ష నలభై ఆరు వేల ఐదు వందల నలభై ఒకటి అగ్రికల్చర్కు డెబ్బై మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు కరోనా థర్డ్ వేవ్ రాబోతోందని అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిల్లల కోసం మార్గదర్శకాలను రూపొందించింది కరోనా వైరస్ సోకిన పిల్లలకు రెమ్డెసివీర్ ఇంజక్షన్ ఇవ్వరాదని స్పష్టం చేసింది పాటు పిల్లలు మాస్కులు ధరించడం కోవిడ్ బారిన పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్సపై వైద్య పరీక్షలపై పలు సూచనలు చేసింది నేమధ్యంలో పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలు పాటించాల్సిన నిబంధనలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మార్గదర్శకాలను విడుదల చేసింది ఐదేళ్లలోపు పిల్లలు మాస్కులు వాడాల్సిన అవసరం లేదని తెలిపింది ఆరేళ్ల నుంచి పదకొండేళ్ల మధ్య వయస్సు పిల్లల తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాస్కులు ధరించాలని సూచించింది ఇక పన్నెండు నుంచి పదిహేడేళ్ల వయసున్న వారు మాత్రం పెద్దవాళ్ల మాదిరిగానే తప్పకుండా మాస్కులు ధరించాలని పేర్కొంది కోవిడ్ చికిత్సలో ఎమర్జెన్సీ కోసం ఉపయోగించే రెమ్డెసివర్ ఇంజెక్షన్ను పిల్లలకు వాడవద్దని స్పష్టం చేసింది పద్దెనిమిదేళ్లలోపు పిల్లలకు రెండెసివర్ ఇంజెక్షన్ క్షేమకరమని తెలిపే డేటా ఏది అందుబాటులో లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది కోవిడ్ లక్షణాలు కనిపించని అతి స్వల్ప లక్షణాలున్న పిల్లలకు ల్యాబ్ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని సూచించింది తీవ్ర లక్షణాలుంటేనే ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలంది అవసరం మేరకు మాత్రమే పిల్లలకు హై రిజల్యూషన్ చెస్ట్ సిటీ స్కాన్ చేయాలని సూచించింది రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తుంటే మాత్రమే హై రిజల్యూషన్ సిటీ స్కాన్ చేయాలని స్పష్టం చేసింది వైద్యుల పర్యవేక్షణ లేకుండా పిల్లలకు స్టెరాయిడ్స్ ఇవ్వరాదని పేర్కొంది లక్షణాలు కనిపించని స్వల్ప లక్షణాలు గల కేసుల్లో స్టెరాయిడ్స్ ఉపయోగించడం హానికరమని తెలిపింది తీవ్ర లక్షణాలుండి హాస్పిటల్స్లో చేరిన పిల్లలకు డాక్టర్ల పర్యవేక్షణలోనే సరైన సమయంలో సరైన డోసులు ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సూచించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ కరోనాపై పోరాటంలో దేశం మరింత బలంగా ముందుకు సాగుతోంది యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి వరుసగా మూడో రోజు లక్షలోపు కరోనా కేసులు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా తొంభై నాలుగు రెండు కేసులు నమోదయ్యాయి వైరస్ బారి నుంచి లక్ష ఒక్క మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది రికవరీ రేటు తొంభై నాలుగు పాయింట్ ఏడు ఏడుకు చేరింది నమోదైన కేసుల్లో దాదాపు నాలుగు శాతంగా ఉన్నాయి ప్రస్తుతం పదకొండు లక్షల అరవై ఏడు మంది కోవిడ్ చికిత్స పొందుతున్నారు రోజువారీ పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే ఉంది ఇప్పటివరకు రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది రాష్ట్రంలో కొత్తగా ఒక వెయ్యి ఏడు వందల నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల పదకొండుకి చేరింది ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది వైరస్ నుంచి రెండు ఐదు వందల ఇరవై నాలుగు మంది బాధితులు కోలుకున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు ఉన్నట్లు ఐదు వందల యాక్టివ్ ఆరోగ్య శాఖ తెలిపింది రాష్ట్రంలో తొంభై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం రికవరీ రేట్ నమోదవుతున్నట్లు ఆరోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది ఈ ఏడాది నాటికి దేశంలో రెండు వందల కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు పంతొమ్మిది ఫార్మా కంపెనీలు టీకా అభివృద్ధిలో నిమగ్నమయ్యాయని చెప్పారు అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ పార్టీ కార్యాలయ భవనాన్ని ఆయన ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి దేశం కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటోందని అన్నారు రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు ఆక్సిజన్ ఉత్పత్తిని తొమ్మిది వందల మెట్రిక్ టన్నుల నుండి తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు మెట్రిక్ టన్నులకు పెంచామన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలతో వర్చువల్గా సంభాషిస్తూ బీజేపీ రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వరకు ఈశాన్య ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు యాక్ట్ ఈస్ట్ విధానం కింద కేంద్రం ఈశాన్య రాష్టాలని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని నడ్డా అన్నారు जिसका नाम था एनआईवी पुणे नेशनल इंस्टीट्यूट ऑफ वायरोलॉजी पुणे और हमारे पास वहीं पर टेस्टिंग होती थी और देश भर के टेस्ट की कैपेसिटी 1500 थी आज एक साल के अंदर मोदी जी के नेतृत्व में 25 लाख प्रतिदिन टेस्टिंग कोरोना की हो रही है हमारे पास एक लैब थी आज 2500 लैब्स हैं 2500 लैब्स है। उसी तरीके से हमारे पास आइसोलेशन बेड्स अब 14 लाख ,00 से ज्यादा हैं आईसीयू बेड्स हमारे पास 2000 थी आज इक्यासी हजार है आपको मालूम है पिछले दिनों ऑक्सीजन की कमी हुई और देश ने मोदी जी के नेतृत्व में एक सप्ताह के अंदर यह हम जानते हैं हम सबको पीड़ा है और हम सब लोग उन लोगों के साथ हैं जिन्होंने अपनों को खोया है हम पूरी विनम्रता के साथ उनके साथ खड़े हैं हम पूरी विनम्रता के साथ उनके साथ जहां हम उनके साथ उनके दुख में शरीक हो रहे हैं वहीं हम ये बताना चाहेंगे कि यह शताब्दी की सबसे बड़ी महामारी जिसके बारे में किसी ने कल्पना नहीं की थी ऐसी महामारी आई लेकिन प्रधानमंत्री जी के नेतृत्व में जहां हम 900 सौ मेट्रिक टन अपना ऑक्सीजन प्रोड्यूस करते थे वहां हम हम बनाने लगे और यह देने की कोशिश की కోవిడ్ వ్యాక్సిన్ నిల్వలకు సంబంధించిన యాప్ ఈవిన్ డేటా అనాలిటిక్స్ ను షేర్ చేసుకునే ముందు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది దీనివల్ల ఇతర సంస్థలు డేటాను దుర్వినియోగం కాకుండా కాపాడొచ్చని తెలిపింది అనధికారికంగా డేటాను తీసుకుని వాణిజ్య అవసరాల కోసం వినియోగించకుండా కాపాడడంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది సున్నితమైన ఈ డేటా విషయంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద దేశంలో వినియోగిస్తున్న వ్యాక్సిన్ల డేటాకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరేళ్లకు పైగా ఈవిన్ యాప్ను ఉపయోగిస్తోంది కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పటిష్ట చర్యల వల్ల రాష్టంలో కరోనా అదుపులోకి వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు సత్వరమే వైద్య సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ ఐసీయూ బస్సులను మంత్రి ఖమ్మంలో ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ తొలి విడత రాష్ట్రంలో ముప్పై మెడికల్ యూనిట్ బస్సుల్ని ప్రారంభించామని అందులో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెండు బస్సులను కేటాయించినట్లు వివరించారు మెడికల్ యూనిట్ బస్సులో వైద్య సేవల కోసం ఒక ల్యాబ్ ఒక డాక్టర్ ఇద్దరు నర్సులతో పాటు ఆక్సిజన్తో కూడిన పది బెడ్లు ఏసీ సౌకర్యంతో అందుబాటులో ఉన్నాయని తెలిపారు మృగశిర ప్రారంభమైన ధాన్యం కొనరా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం అణిచివేస్తోందని ఇప్పుడు తెలంగాణ వాదులు ఏకైక వేదిక బీజేపీ మాత్రమే అని ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వేల ఇరవై సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీలను ఆగస్టు రెండవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది నిజానికి ఏప్రిల్లో ఇంటర్వ్యూలు ప్రారంభమైనప్పటికీ దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తితో ఇంటర్వ్యూలు నిరవధికంగా వాయిదా వేశారు ఇంటర్వ్యూ లెటర్స్ ని త్వరలోనే అందుబాటులో ఉంచుతామని వీటిని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూపీఎస్సీ డాట్ జీఓవీ డాట్ ఇన్లో అలాగే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూపీఎస్సీ డాట్ డాట్ ఇన్లో పొందుపరుస్తామని చెప్పారు జూన్ ఇరవై ఏడున జరగాల్సిన పరీక్షలను కూడా అక్టోబర్కి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు రెండు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధికారులతో కలిసి మంత్రి కలెక్టరేట్ నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ కారణంగా కలెక్టరేట్ నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం మెడికల్ కాలేజ్ శంకుస్థాపన త్వరలో జరుగుతుందని సత్యవతి రాథోడ్ తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో చేయాల్సింది అనేక కారణాల వల్ల ఇప్పటికీ పూర్తి కాలేదు దగ్గర పడుతుంది త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారిని మౌబాద్ జిల్లాకు పీల్చుకుని ఈ రోజు వారిచ్చిన మెడికల్ కాలేజ్ శంకుస్థాపన ఇది ప్రారంభోత్సవం చేయాలనే ఆలోచనతో ఉన్నాం ఇక్కడ నుంచే ఈఎన్సి గారికి సంబంధిత ఆర్ఎండ్బి మంత్రి గారితో కూడా మాట్లాడి వాళ్ళని కూడా వచ్చి విజిట్ చేసి త్వరగా పర్తి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది మరొక ముఖ్యమైన విషయం మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పదివేల కోట్లు అడిషనల్గా మరి హెల్త్కి సంబంధించిన ఆరోగ్య శాఖలో పది కోట్ల వెచ్చించి ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు ప్రభుత్వ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం మేము అందులో కూడా సభ్యులుగా ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంతంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఎలాంటి సదుపాయాలు కల్పించడం ద్వారా ఒకవైపు మరి మాత శిశు రక్షణ సంరక్షణ కోసం కావచ్చు లేకపోతే ఇప్పుడున్న డయాలసిస్ కేంద్రం ఇంకా పెంచుకోవడం కావచ్చు లేకపోతే మగుబాధలు ఏం చేయడం ద్వారా ప్రజలకు నాణ్యమైన ఇంకెక్కడికి రెఫర్ చేయకుండా అన్ని సదుపాయాలు ఇక్కడే వచ్చే విధంగా డాక్టర్లను అపాయింట్ చేసుకోవడం టెక్నికల్ సిబ్బందిని అపాయింట్ చేసుకోవడం తప్పకుండా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇది రెండు నెలల్లో పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ మహోబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం కూడా చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి అందరం కూడా బాధ్యతగా తీసుకొని ఇది పూర్తి పూర్తయ్యే విధంగా కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నకిలీ విత్తనాలు తయారు చేసి అమ్ముతూ రైతులను మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుండి సుమారు వెయ్యి కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ పదమూడు కోట్ల యాభై లక్షల రూపాయలని జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు హైదరాబాద్ వనస్థలిపురం కేంద్రంగా ద్వారకా సీడ్స్ పేరిట గత కొంతకాలంగా ఈ ముఠా హైబ్రిడ్ సీడ్స్ అంటూ మిర్చి టమాటా బెండ వంటి పదిహేను రకాల నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు చెప్పారు చింతలపాలెం మండలంలో విత్తనాలు విక్రయిస్తున్న సమయంలో నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు విత్తనాలు కొనే సమయంలో వాటికి లైసెన్స్ ఉందా లేదా అని చూసుకోవాలని అలాగే నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారి సమాచారం అందించాలని ఎస్పీ రైతులకు సూచించారు ఇన్ఫర్మేషన్ జరిగింది సో మొత్తం స్టాక్ వాళ్ళు క్రాసింగ్ చేసే ఎంటర్ స్టాక్ సీల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పటికీ నైన్ ఎయిటీ సిక్స్ కేజెస్ వర్క్ స్టాప్ థర్టీన్ ఫోర్స్ వర్క్ సీట్స్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కంటెంట్ ద్వారా కేసు ఫైల్ చేశారు అక్కడ ఉన్నటువంటి వెయిట్స్ అండ్ మెషర్స్ వెయిట్స్ అండ్ మెషర్స్ కూడా అన్ని కూడా అన్ని కూడా వైలేషన్స్ ఉన్నాయి సో మొత్తంగా చూసేటట్టయితే అయితే అతని మీద ఒక లెవెన్ వైలేషన్స్ కింద మనము ఈ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది సో మనం ఇక్కడ రిజిస్టర్ చేసేటట్టే ఇప్పుడు మనకు ఖమ్మం కమిషనరేట్ లో కానీ వరంగల్ కమిషనరేట్ లో కానీ నిన్న మొన్న కేసులు అయినాయి సేమ్ కంపెనీస్ మీద సూర్య సిజీ పంపిస్తున్నారు ఉన్నట్లు సేమ్ కేసులు అయినాయి సో మనం ఇక్కడ లీడ్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి వనకల్లిపురంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం మన జిల్లాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం పోలీస్ అండ్ రెవెన్యూ టీం కలిసి రైడ్ చేయడం వల్ల ఇది మొత్తం కూడా బయటకు వచ్చింది కార్మిక ధార్మిక క్షేత్రం సిరిసిల్లలో కరోనా బాధితుల కోసం చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు కొనసాగుతున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిరుపేదలకు మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆక్సిజన్ సిలిండర్స్ కాన్సన్ట్రేటర్లను అందిస్తున్నారు కరోనా వచ్చిన వారికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సిలిండర్లను అందిస్తున్నారు ఇప్పటివరకు ముప్పై ఆక్సిజన్ సిలిండర్లను పేదలకు అందించామని పాజిటివ్ బాధితుల వద్దకే స్వయంగా వెళ్లి అందిస్తున్నామని చిరంజీవి అభిమానులు కొండదేవయ్య దురుశెట్టి అరుణ్ తేజ్ చారి తదితరులు దూరదర్శన్ కు తెలిపారు ఉచిత సర్వీస్ చేస్తున్నాం ప్రతి పేషెంట్ దగ్గరికే ఎందుకంటే మేము హాస్పిటల్ పేషెంట్ వాళ్ళకే పేషెంట్ దగ్గరికే పోయి వాళ్ళకు ఆక్సిజన్ అందజేసి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని మేము ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు మేము మాకు సిరిసిల్ల జిల్లాకు వంద సిలిండర్ రావడం జరిగింది అలాగే కాన్సన్ట్రేటర్ రావడం జరిగింది ఇప్పటివరకు ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు సిలిండర్ చురుకుగా ప్రతి పేదవాడికి కూడా సిలిండర్లు వాళ్ళ ఇంటికి ద్వారా తీసుకెళ్లి చేస్తున్నటువంటి చేస్తున్న వాళ్ళ బృందానికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే మాకు ఫ్రీ అంబులెన్స్ ఇంత దూరం అంటే వెమ్లవాడు నుంచి బ్యాంక్ అక్కడనే ఉంది కాబట్టి అక్కడికే ఇక్కడికి రావాలంటే ఒక మనకు వెహికల్ కూడా కావాలి అలాగే ఫ్రీ వెహికల్ ప్రొవైడ్ చేసినటువంటి డాక్టర్ కొండదేవే గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను కరోనా రావడం వల్ల ఆక్సిజన్ డాక్టర్ బాబు చెప్పినారు గతేడాది మాదిరిగానే ఏడాది కూడా కరోనా కష్టకాలంలో ఎంతో మంది నిరుపేదలు వలస కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఈ ఏడాది మే నుండి నవంబర్ వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది పెద్దపల్లి జిల్లాలో ఈ పథకం అమలుపై దూరదర్శన్ ప్రత్యేక కథనం పెద్దపల్లి జిల్లాలో సుమారు రెండు లక్షల పదిహేను వేల తెల్ల రేషన్ కార్డులుండగా ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మంది ఉన్నారు వీరందరికీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద జిల్లాలోని నాలుగు వందల పదమూడు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యం అందిస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తోటా వెంకటేష్ దూరదర్శన్ తెలిపారు కేంద్రం కోటా నుండి మే జూన్ నెలలకు ఒక్కొక్కరికి పది కేజీలు రాష్ట్రం కోటా నుంచి ఐదు కిలోల చొప్పున మొత్తం పదిహేను కిలోల బియ్యం అందజేస్తున్నామని చెప్పారు ఈ నెల ఇరవై వరకు ఉచిత బియ్యం పంపిణీ చెప్పారు ప్రతి కార్డుదారులకు పదిహేను కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నాం దానికి సంబంధించి మన జిల్లాలో ఆహార భద్రతా కార్డులు వచ్చేసరికి రెండు లక్షల పదిహేను వేల ఏడు వందల నాలుగు కార్డులు ఉన్నాయి దీనికి కాదు సభ్యులు వచ్చేసరికి ఆరు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై ఏడు యూనిట్ మన సభ్యులు ఉన్న దానికి అనుగుణంగా అలాట్మెంట్ ఏంటంటే తొమ్మిది వేల తొంభై వేల ఎనభై ఎనభై క్వింటాల్ పద్నాలుగు ఎనభై పాయింట్ మనకు పంపిణీ చేయడం జరుగుతుందండి కరోనా రెండవ దశలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తమకు కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచితంగా బియ్యం అందించడం చాలా సంతోషంగా ఉందని లబ్ధిదారులు అంటున్నారు మాకు ప్రతి నెల ఆరు కిలోల రేషన్ బియ్యం పోసేది లాక్డౌన్ కారణంగా ఇప్పుడు పదిహేను కిలోలు ఉచితంగానే మంచిగానే పోస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి పదిహేను కిలోలు చొప్పున కరోనా టైంలో పోస్తుంది ఇది దీపావళి వరకు వస్తుందని మోడీ ప్రకటించింది ఇది మాకు ఎంతో సహాయకరంగా ఉంది ఇంత ముందుకు ఒక మనిషికి ఆరు ఆరు కిలోలు పోసేది ఇప్పుడు ఈ రోజు నుంచి నాలుగు నెలలు పదిహేను కిలోలు ఒకరొకరికి పోస్తున్నారు ఈ కరోనా లాక్డౌన్ టైంలో మాకెంతో ఉపయోగకరమవుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ దేశంలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్లందరినీ ఈఎస్ఐ చట్టం కిందకు తీసుకొచ్చినట్లు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగవార్ తెలిపారు ఈ మేరకు అన్ని కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈఎస్ఐ కార్పొరేషన్ ఆదేశించినట్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ చట్టం కింద గుర్తించిన అన్ని మున్సిపాలిటీల్లో పనిచేసే లక్షలాది మంది క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్లకు ప్రయోజనం చేకూరనుంది వర్కర్లకు సామాజిక భద్రత లభించనుంది యూరోపియన్ యూనియన్లో భారత్కు అత్యంత ముఖ్యమైన మిత్ర దేశాల్లో జర్మనీ ఒకటని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా అన్నారు భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య వాణిజ్య పెట్టుబడి ఒప్పందాలపై చర్చలు పునః ప్రారంభించడం వల్ల రెండు దేశాల ఆర్థిక సంబంధాలు బలోపేతమవుతాయన్నారు ఇండియా జర్మనీల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై డెబ్బై సంవత్సరాలైన సందర్భంగా హర్షవర్ధన్ శ్రింగ్లా పోస్టల్ స్టాంప్ను విడుదల చేసి ప్రసంగించారు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంతో పాటు శాస్త్ర విజ్ఞాన పరిశోధనలు వైద్య ఉత్పత్తుల సరఫరా వంటి విషయాల్లో భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సహకారం ఉంటుందనడానికి ఈ సంబంధాలే సూచిక అని అన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో దేశం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది ఈ కాలంలో నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు బిలియన్ యుఎస్ డాలర్ల మేర వ్యవసాయ ఎగుమతులు నమోదయ్యాయని కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ తెలిపింది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది పదిహేడు పాయింట్ మూడు నాలుగు శాతం ఎక్కువని పేర్కొంది బియ్యం గోధుమలు చిరుధాన్యాలు మొక్కజొన్న తదితర పంటల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి అలాగే మిరియాలు యాలకులు పసుపు తదితర సుగంధ ద్రవ్యాల ఎగుమతులు కూడా పెరిగాయి దేశం నుండి ఎక్కువగా అమెరికా చైనా బంగ్లాదేశ్ వియత్నాం తదితర దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతైనట్లు అధికారులు పేర్కొన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి లేక బాధపడుతున్న పేదలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కొండంత అండగా నిలుస్తోంది ఈ పథకం కింద నవంబర్ వరకు ఒక్కొక్కరికి పదిహేను కిలోల ఉచిత బియ్యం అందజేస్తోంది వరంగల్ రూరల్ జిల్లాలో ఈ పథకం ప్రజలు లబ్ధి పొందుతున్నారు వివరాలు చూద్దాం కరోనా మొదటి పేద ప్రజలను ఆదుకోవడానికి తీసుకువచ్చిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని సెకండ్ వేవ్ కేంద్రం కొనసాగిస్తుంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలకు ఒక్కొక్కరికి పదిహేను కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు దీంతో ప్రజలు లాక్డౌన్ సడలింపు సమయంలో రేషన్ షాపులకు వెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఉచిత బియ్యాన్ని తీసుకుంటున్నారు వరంగల్ూరల్ జిల్లాలో నాలుగు వందల యాభై నాలుగు రేషన్ షాపుల ద్వారా అర్హులైన పేదలకు ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు మొత్తం రెండు లక్షల పంతొమ్మిది వేల మంది లబ్ధిదారులుండగా వారికి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించినట్లు జిల్లా పౌర సరఫరాల లక్ష్మీ లక్ష్మీభవాని తెలిపారు ఎందుకు గాను తొమ్మిది వేల తొమ్మిది వందల మెట్రిక్ టన్నులు ఉచిత బియ్యాన్ని రేషన్ షాపుల్లో అందుబాటులో ఉంచామన్నారు మనకు ఈ నెల జూన్ నెల నుండి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి కార్డుదారునికి పదిహేను కిలోలు చెప్పిన రేషన్ ఇవ్వడానికి నిర్ణయించారు అదేవిధంగా మనకు ఈ నెల నా తొమ్మిది వంద మెట్రిక్ టన్నుల అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది సో లబ్ధిదారులు అందరూ ఎవరు ఆందోళన పడకుండా ఈ నెల ఐదో తారీఖు నుంచి ఇచ్చే ఈ రేషన్ బియ్యం ప్రతి ఒక్కరు తీసుకోగలరు మరియు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రేషన్ బియ్యం తీసుకోగలరు ఈ నెల ఇరవై తారీఖు వరకు బియ్యం ఇవ్వబడతాయి లబ్ధిదారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉచిత బియ్యం తీసుకుంటున్నారు కోవిడ్ కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పదిహేను కిలోల ఉచిత బియ్యం తమ ఆకలిని తీరుస్తుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పని లేక ఇబ్బంది చాలా మంది పడుతున్నారు అందుకోసం కారమంత్రి గారు ఇచ్చేటువంటి ఈ ప్రతి ఒక్కరికి పదిహేను కేజీల రైస్ ఇస్తున్నారు అందు అందుకోసం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా భావిస్తున్నారు లాక్డౌన్ కారణాల వల్ల డైలీ వర్కర్స్ కానీ లేబర్ కానీ మా లాంటి మధ్యవర్తి వాళ్ళకి కానీ ఎటువంటి వ్యాక్స్ లైఫ్ ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి ఈ పీఎం ప్రవేశపెట్టినటువంటి ఈ అన్న యోజన పథకం అనేది ప్రతి మద్దతు కుటుంబం నుంచి లేబర్ వారికి ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉన్నది ఈ లాక్ డౌన్ సమయంలో ఎటువంటి పని లేకుండా ఖాళీ ఉండడం వల్ల వాళ్ళకి ఆగ్రహం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ అన్న యోజన పథకం కింద వచ్చేటువంటి అనేది చాలా ఉపయోగకరంగా ఉన్నది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో భాగంగా మే జూన్ నెలకు గాను ఈ నెల ఇరవైవ తేదీ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు ఈ స్కీమ్ ను నవంబర్ వరకు కేంద్రం పొడిగించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ పిల్లలపై కరోనా టీకా ట్రయల్స్ ను భారత్ బయోటెక్ ప్రారంభించింది ప్రపంచంలోనే తొలిసారిగా రెండు నుంచి ఆరు సంవత్సరాల మధ్య పిల్లలపై టీకా ట్రయల్స్ కాన్పూర్లో ప్రారంభమయ్యాయి రెండు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య పిల్లలను మూడు గ్రూపులుగా విభజించారు మొదటి రోజు పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల మంది పిల్లలకు పరీక్షలు చేసి ఇరవై మందిని ఎంపిక చేసి టీకాలు ఇచ్చారు ఆరు నుంచి పన్నెండేళ్ల మధ్య పది మంది పిల్లలకు పరీక్షలు చేసి ఇందులో ఐదుగురికి టీకాలు వేశారు ఆ తర్వాత నలభై ఐదు నిమిషాల పాటు పరిశీలనలో ఉంచారు రెండేళ్ల వయసున్న పిల్లలపై కరోనా టీకా ట్రయల్ నిర్వహించడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారని తెలిపారు ఇదిలా ఉండగా కాన్పూర్ టీకా ట్రయల్స్ కు కేంద్రంగా నిలుస్తోంది తో పాటు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్వి జైడస్ క్యాడిలా టీకా ట్రయల్స్ జరిగాయి ప్రస్తుతం కోవాక్సిన్ పీడియాట్రిక్స్ ట్రయల్స్ జరుగుతుండగా మరిన్ని కంపెనీలు సైతం ఇక్కడ ట్రయల్స్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు వచ్చే నెలలో కోవాక్సిన్ నాసల్ స్ప్రే ట్రయల్స్ జరుగుతాయని ఇది అందుబాటులోకి వస్తే గేమ్ చేంజర్గా నిలుస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు ముంబైలో మలద్ భవనం కూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రిష్య ప్రకటించింది ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకరే ప్రకటించారు గాయపడ్డవారి చికిత్స కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకరే శతాబ్ది హాస్పిటల్లో క్షతగాత్రుల్ని పరిశీలించిన అనంతరం ఈ ప్రకటన చేశారు అబ్దుల్ హమీద్ రోడ్లోని కొత్త కలెక్టరేట్ భవన సముదాయంలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మొత్తం పదకొండు మంది మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు బెంగాలీ చిత్ర నిర్మాత రచయిత బుద్ధదేవ్ దాస్ గుప్తా ఈ ఉదయం కనుమూశారు ఆయన వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు బుద్ధదేవ్ అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు బాగ్ బహదూర్ తహదర్ కథా చరాచార్ ఉత్తర లాంటి సినిమాలు ఆయనకు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చాయి బుద్ధదేవ్ దాస్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని ప్రకటించారు ప్రపంచ ప్రమాణాలు గల చిత్రాలు నిర్మించి బుద్ధదేవ్ కళలు సాంస్కృతిక రంగాన్ని సుసంపన్నం చేశారని రాష్ట్రపతి పేర్కొన్నారు ఆయన వైవిధ్య రచనలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు జీవితాలకు అద్దం పడతాయని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు ప్రముఖ బాక్సర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత డింకో సింగ్ కనుమూశారు మణిపూర్కు చెందిన నలబై రెండేళ్ల డింకో సింగ్ రెండు పదిహేడు నుంచి కాలేయ క్యాన్సర్ కు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఏషియన్ గేమ్స్ లో డింకో సింగ్ బంగారు పథకం సాధించారు అదే సంవత్సరం ఆయనకు ప్రభుత్వం అర్జున అవార్డును అందజేసింది రెండు పేల పదమూడులో పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు బాక్సింగ్ లో ఇండియాకు మొట్టమొదటి ఒలింపిక్ అవార్డును సాధించడమే కాకుండా బాక్సింగ్లో భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చారు డింకో సింగ్ మరణం పట్ల రాష్ట్రపతి ప్రధాని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు డింకో సింగ్ స్పోర్టింగ్ సూపర్ స్టార్ ఎన్నో అవార్డులు అందుకున్న అత్యంత గొప్ప బాక్సర్ అని ప్రధానమంత్రి సంతాప సందేశంలో తెలిపారు వాతావరణ వివరాలు చూద్దాం ఈ నెల ఐదున తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాగల ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడి ఒడిషా మీదుగా వెళ్ళే అవకాశం ఉంది పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు వీస్తాయని రాగల మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయండి వాళ్ళ రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఎల్లుండి ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ అట్ ద రేట్ ఆఫ్ డీడీ యాదగిరి న్యూస్ మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఐటీ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్ కష్టకాలంలోనూ వృద్ది నమోదు చేశామన్న కేటీఆర్ త్వరలో రామగుండం సిద్దిపేట నల్గొండలో ఐటీ టవర్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడి దేశవ్యాప్తంగా తొంభై నాలుగు పాయింట్ ఏడు ఏడుకు చేరిన కోవిడ్ రికవరీ రేటు వరుసగా మూడో రోజు లక్షలోపు నమోదైన కేసులు కరోనా నేపథ్యంలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్సపై కేంద్ర మార్గదర్శకాలు వైరస్ సోకిన పిల్లలకు రెమ్డెసివర్ ఇంజక్షన్లు ఇవ్వరాదని స్పష్టీకరణ నకిలీ విత్తన విక్రయదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు సూర్యాపేటలో పదమూడున్నర కోట్ల రూపాయల నకిలీ విత్తనాలు పట్టివేత ఆరుగురి అరెస్ట్ పద్మశ్రీ అవార్డు గ్రహీత బాక్సర్ డింకో సింగ్ కన్నుమూత సంతాపం తెలిపిన రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇతర ప్రముఖులు